మూసి రివర్ బెడ్లో ఉన్న ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. డబుల్ బెడ్రూమ్లు అందించడంతో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ప్రజలు తరలివెళ్తున్నారు. మరోవైపు కొంతమంది నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. మూసి పరివాహక ప్రాంతాల్లో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆపరేషన్ మూసి కంటిన్యూ అవుతుంది. మొదట మూసి రివర్ బెడ్ లో ఉన్న ఇండ్లను గుర్తించిన అధికారులు వారిని తరలిస్తున్నారు. చాదర్ఘడ్ శంకర్ నగర్ లోని 5 బాధిత కుటుంబాల స్వచ్ఛందంగా వెళ్లేందుకు ఓకే చెప్పడంతో వారికి చెంచల్గూడ పిల్లి గుడిసెలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు అధికారులు. దీంతో సామాగ్రితో పాటు పిల్లా పాపలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లిపోయారు. మరోవైపు పెళ్లి గుడిసెలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక్కడ వారికి కాకుండా మూసి నిర్వాసితులకు ఇండ్లు ఎలా ఇస్తారని అధికారులను అడ్డుకున్నారు. మూసి పరిసరాలకు సంబంధించిన శంకర్ నగర్ చెందిన వారికి పెళ్లి గుడిసెల్లో ఇల్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా విషయంలో కొరివితో తలగొక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వంలో మూసి ప్రక్షాళన చేస్తామన్న కోట్ల రూపాయలు ఎటు పోయినాయో తెలియదన్నారు. మూసి ప్రక్షాళన కోసం 1.5 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుందని ప్రశ్నించారు. ఆ డబ్బుల కోసం ప్రజలపై భారం వేస్తుందని ఆరోపించారు బండి సంజయ్. అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైదరా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సడుతుంది, ఇలా మూసి సడుతుంది. వల్ల మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్ళను ముడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సమాచారం వచ్చింది, కూడుస్తున్నారు కూడా. ఇప్పుడు అదైపోయింది మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? చిన్నప్పటి నుంచి ఉంటుంది అది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు మూసి ప్రక్షాళన, మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెడుతున్నారు. మరి ఏదేమైనాయో ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ అయిన ఆయన పోయి ఆడబోయి ఉన్నాడు. మరి కాళేశ్వరం పేరుతోనేమో 1 లక్ష కోట్లు నాశనం చేసి ప్రజల మీద ద్వారా పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూసినది ప్రక్షాళన కోసము 1 లక్ష కోట్లు ఖర్చు పెడతారట. హైడ్రా మూసికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని కోరారు కాంగ్రెస్ నేత అద్దెంకి దయాకర్. వ్యక్తులు చేసే ప్రకటనలు నమ్మొద్దన్నారు. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడమే సర్కారు లక్ష్యమని, ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు అద్దెంకి. హైడ్రా తర్వాత మూసికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్గా మారింది. మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. వ్యక్తుల యొక్క ఆస్తులను కూలగొట్టడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం లేదు. అక్రమంకు వ్యతిరేకంగా ఉండండి, ప్రజల పక్షాన ఉండండి, కానీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్. శంకర్ నగర్ వినాయక ఏరియాలో ఆయన పర్యటించారు. ఇంటి స్థలానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నవారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలిస్తున్నామని తెలిపారు కలెక్టర్ అనుదీప్. సర్వే ప్రకారం దాదాపు 150 కుటుంబాలు ఈ సర్వేలో ఇక్కడ మూసి పరివాహకంలో ఉన్నట్టు మనం గుర్తించినాము. వాళ్ళందరూ కూడా స్వతహాగా కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ నియరెస్ట్ లొకేషన్ ఇక్కడ పిల్లి గుడిసెలు, సేమ్ మలక్పేట్ నియోజకవర్గంలోనే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి పిల్లి గుడిసెల 2 BHKకి నిన్నటి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళినట్లే పట్టా కూడా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి హౌస్ తాళాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇవాళ దాదాపు ఇక్కడ ఇంకొక 100 కుటుంబాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళకి మన రెవెన్యూ, GHMC మరియు హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇక్కడ నుంచి తీసుకువెళ్లి వాళ్ళ 2 BHK హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. రంగారెడ్డి జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళని తరలిస్తున్నామన్నారు హైదరాబాద్ RDO మహిపాల్. 21 కుటుంబాలని తరలించమని తెలిపారు. వీలైనంత వరకు బాధితులను ఒప్పించి పూర్తి స్థాయిలో తరలిస్తామన్నారు RDO మహిపాల్. ఎవరైతే నిర్వాసితులు అంటే ఇళ్లలో నివాసం ఉంటారో వాళ్ళతో మనము వాళ్ళకి 2 BHK లొకేషన్ ఎక్కడుందని వాళ్ళకి చెప్పి, ఎవరైతే వాలంటరీగా ఉన్నారో వాళ్ళకు ముందుకు వచ్చినట్లయితే 2 BHK పట్ట అలాట్మెంట్ చేస్తూ
వాళ్ళు ఇమీడియట్లీ 2 BHK షిఫ్ట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ నుండి ఖాళీ చేపిస్తున్నాము. వాలంటీర్ లేని వాళ్ళు మాత్రం వాళ్ళకి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే వాలంటీర్ ఉన్న వాళ్ళని ముందుకొచ్చడం చేస్తున్నాము. నిన్న 21 మందికి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది అనే దాని బేస్ మీద ట్యాగ్ ఆన్ చేస్తున్నాము లొకేషన్ ప్రైజ్. ఇక్కడ లోకల్ వాళ్ళ పబ్లిక్ కూడా ఎవరైతే వాళ్ళు అపోలో అంటే మాకు రాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఏదో ఒకటి అంటే అందులోనే కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రభుత్వం అకామిడేట్ చేస్తుంది. మూసి రివర్ బెడ్ లో ఉన్న ఇండ్ల నుంచి కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వారికి డబుల్ బెడ్రూమ్లను కేటాయించారు.